హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మే విజిత పిల్లల విషయానికి వస్తే ఎన్నో రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి పేరెంట్స్కి అసలు వాళ్ళ ఫుడ్ విషయం అయితే ఏంటి స్లీప్ విషయం అయితే ఏంటి ఇంకా ఏ రకంగా అయినా సరే ఎన్నో రకాల ఆలోచనలు సందేహాలు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలంటే మనతో పాటు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన ఎవరో ఒక పర్సన్ అయితే ఉండాల్సిందే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ షర్మిళ గారు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇప్పుడు మేడంతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం హాయ్ విజిత హాయ్ వ్యూర్స్ మ్యామ్ టాపిక్ విషయానికి వస్తే పిల్లల్లో సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి అసలు జనరల్గా అసలు ఎందుకు వస్తుంటాయి అటువంటి సమస్యలు వాటి నుంచి మనం అరికట్టాలి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది సో పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు మనకి పూర్వానికి ఇప్పటికీ తేడా వచ్చింది పూర్వం ఏంటంటే టైఫాయిడ్ వచ్చింది టీబీ వచ్చింది లేదా ఇంకొక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ డెత్ సెంటెన్స్ బట్ అగైన్ ఇంకొక సందర్భంలో చెప్తాను ఇప్పుడు మళ్ళీ టీబీ హాస్ మేడ్ ఎ బిగ్ కమ్బ్యాక్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ బ్యాక్ కానీ మనకి యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఇదివరకటంత ఆందోళన అది రాగానే ఇంకా లైఫ్ ఎండ్ అవుతుంది అనే సమస్య లేదు అయితే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకప్పుడు లైఫ్ స్పాన్ సెవెంటీన్ హండ్రెడ్స్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అనేవారు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బియాండ్ అసలు చూసేవారు కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ లైఫ్ స్పాన్ సెవెంటీ ప్లస్ అవును మేడం సెవెంటీ ప్లస్ బట్ క్వాలిటీ ఏంటి ఏమేమి అదర్ థింగ్స్ వస్తున్నాయి రైట్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ ద అదర్ డే నేను ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ని డిప్రెషన్తో చూసాను సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఎట్లా ఎట్లా డయాగ్నోస్ చేస్తాం సిక్స్ టు సెవెన్ ఇయర్ ఓల్డ్ చీటికి మాటికి ఏడుస్తుంది చిరాకు పడుతుంది కొడుతోంది తన అన్నని సో అక్కడ నుంచి లైక్ ఇలా ప్రెసెంట్ అవుతాయి యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ అండ్ అవి రావటానికి కారణాలు చాలా ఉంటాయి దట్ విల్ డూ ఇన్ డిఫరెంట్ సెషన్ ఓకే సో ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళన గురి చేస్తున్న హెల్త్ సమస్య ఏంటంటే మానసిక సమస్యలు అవి చిన్నతనంలోనూ పెద్దవాళ్ళలోనూ మానసిక సమస్యలు పిల్లల్లో అంటే యాంగ్జైటీ డిప్రెషన్ సరే బైపోలర్ ఇవి కాకుండా ఆటిజం ఏడిహెచ్డి అవును మ్యామ్ ఇది మెయిన్ చంక్ యాక్చువల్లీ డబ్ల్యూహెచ్ఓ చెప్పింది జస్ట్ కోవిడ్ రాకముందే నెక్స్ట్ పాండమిక్ అంటే మొత్తం ప్రపంచాన్ని ఎన్గల్ఫ్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే సైకాట్రికల్నెసెస్ అని ఓకే సో అది నిజం ఉంది మన నాకు కనిపిస్తోంది ఎవ్రీ డే వన్ ఆర్ టూ పీపుల్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఓకే న్యూగా డయాగ్నోస్ అవుతున్న ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ అండ్ వాటి నుంచి కానీ వాటికి ఇండిపెండెంట్గా కానీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ టీనేజర్స్లో ప్రాబబ్లీ మనకి వరల్డ్ వైడ్ వన్ పాయింట్ టూ బిలియన్ టీనేజర్స్ ఉన్నారు నేను పెద్దగా ఆలోచించకుండా చెప్పగలను సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్కి సైకేట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ వేరియింగ్ డిగ్రీస్ అంటే డిస్ఫంక్షనల్ అయ్యే వాళ్ళు మేబీ థర్టీ పర్సెంట్ అవ్వచ్చు ఓకే బట్ మిగతా సెవెంటీ పర్సెంట్లో లో కూడా అట్లీస్ట్ ఇంకొక థర్టీ పర్సెంట్ సఫర్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు కొంతవరకు వాళ్ళ దాన్ని ఏంటంటే మన డిజబిలిటీ ఇండెక్స్ పెంచుతోంది అంటే మన బెస్ట్ మనం చేయకుండా ఆపుతోంది ఓకే సో సైకియాట్రిక్ ఇల్నెస్ ఈజ్ ప్రాబబ్లీ నౌ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ సైకియాట్రీ అంటే మామూలుగా జనాలకు ఉండే ఇంప్రెషన్ ఏంటంటే పిచ్చి అని పిచ్చి కాదు అన్ని రకాల ఆందోళన సైకియాట్రిక్ ప్రాబ్లమే గా ఉండటము సైకియాట్రిక్ ప్రాబ్లమే కొన్ని రకాల అటెన్షన్ ఇవ్వలేకపోవటము ఫోకస్ చేయలేకపోవటం గా ఉండటం హైపర్ యాక్టివ్ కూడా హైపర్ యాక్టివ్గా ఉండటం తర్వాత సమయం సందర్భం సక్కం స్టాన్స్కి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వలేకపోవటం ఓకే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మానసికమైన ప్రాబ్లమ్స్ ఓకే ఇవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి అండ్ రెండోది ఐ సంబంధిత వ్యాధులు ఐ రిమెంబర్ నేను స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్లో నేను హై మయోప్ని సో మేబీ ముగ్గురు నలుగురికి ఉండే స్పెక్టికల్స్ ఇప్పుడు నేను ఏమాత్రం ఎగ్జాజరేట్ చేయకుండా చెప్తున్నాను సే అరౌండ్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ప్రాపర్గా టెస్ట్ చేస్తే మోర్ రైట్ మేడం అవును అండ్ దీని గురించి జపాన్లో ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఆల్రెడీ మ్యాండేటరీగా ఎవ్రీ డే వన్ అవర్ అవుట్డోర్ యాక్టివిటీ ఇన్సిస్ట్ చేస్తున్నారు అండ్ ఇంటికి హోంవర్క్స్ ఇవ్వకుండా అట్లీస్ట్ ఒక ఏజ్ వరకు అంటే నియర్ వర్క్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు ఫార్ ఆఫ్ అంటే ఓపెన్ స్పేసెస్లో ఆడుకోవటం మన ఫోకస్ నియర్ ఆబ్జెక్ట్స్ మీద పెట్టకుండా ఆడుకుంటున్నప్పుడు మైదానంలో ఆడుకుంటున్నప్పుడు యు ఆర్ నాట్ ఫోకసింగ్ అట్ వన్ పాయింట్ యూర్ జనరల్లీ రిలాక్సింగ్ ఇన్ యువర్ విషన్ సో అలా చేయటం మూలాన మయోపియా తగ్గే అవకాశం అట్లీస్ట్ ఓకే మందికి రాకుండా ఆపచ్చు అని కనుక్కున్నారు తగ్గుతాయి సో అది మోర్ దాన్ వన్ వే ఉపయోగపడుతుంది పిల్లలకి సో కంపల్సరీ గేమ్స్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మన స్కూల్ మన స్కూల్స్ లో ఇంకా చాలా వాటిల్లో వీక్లీ టూ అవర్స్ ఉంటుంది అండ్ నేను ప్రౌడ్గా చెప్పగలను నేను చదువుకునేటప్పుడు మా స్కూల్లో కంపల్సరీ వన్ అవర్ గేమ్స్ డైలీ డైలీ నేను మిషనరీ స్కూల్లో చదివాను సో అక్కడ ఏంటంటే కేన్ పట్టుకుని వచ్చేవారు బ్రదర్ నాలంటాలు కొంతమంది బెంచుల కింద దాక్కుని హోంవర్క్ చేసుకునేవారు సో వాళ్ళని కేన్ తో కొట్టి బయటకు లాగేవారు ఐ వాజ్ బుక్ వామ్ ఓకే ఓకే నాకు అలర్జీస్ ఉండేవి సో కంఫర్టబుల్ గా ఉండేది కాదు ఆడుకోవటం ఓకే అంటే డాక్టర్ అవ్వాలంటే ఎక్కువ చదవాలి ఎక్కువ అంటారు అప్పుడే తెలిసిపోయిందేమో ఎక్కువ చదవాలి అంటే నేను ఐ టు లైక్ రీడింగ్ అదే ఇదర్ అకాడమిక్ నాన్ అకాడమిక్ బుక్ రీడింగ్ వాస్ మై ప్యాషన్ సో ఎనీవేజ్ ఇప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ అందరూ ఆడుకోవాలి అండ్ ఆటల్లోనే చాలా రకాలుగా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపేవి చాలా ఉంటాయి ఓకే ఏంటంటే పియర్ గ్రూప్తో ఇంట్రాక్షన్ మన లాంటి వాళ్ళు ఒక పది మందితో మనం మాట్లాడుకుంటూ ఉంటే మన లైఫ్ బాగానే ఉందని తెలుస్తుంది అవును మనం కూడా అదే కదా చేస్తాము లేదా మనకు వచ్చిన సమస్యలకి మన ఏజ్ గ్రూపు మన మెంటల్ ఏజ్ ఉన్న వాళ్ళ సొల్యూషన్స్ కూడా ఇస్తారు అంతే ఓకే సో అనే మోర్ సీరియస్ నోట్ ఎస్ ఫిజికల్ యాక్టివిటీ జరిగినప్పుడు మన పేరు గ్రూప్తో హ్యూమన్ ఇంట్రాక్షన్ పెరిగినప్పుడు ఈ రెండే ప్రాబ్లం అయ్యింది ఇప్పుడు ఈ జబ్బులు రావడానికి కూడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది అవును హ్యూమన్ ఇంట్రాక్షన్ తగ్గింది గ్యాడ్జెట్ యూస్ మూలాన మయోపియా కానీ సైకిట్రిక్నెసెస్ కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి ఓకే గ్యాడ్జెట్ యూస్ గురించి చేసిన కొన్ని స్టడీస్లో ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పర్ డే వెస్టర్న్ కంట్రీస్ లో చేసారు ఇది ఎయిట్ అవర్స్ పర్ డే యావరేజ్ గా చిల్డ్రన్ గ్యాడ్జెట్స్ ఎక్స్పోజ్ అవుతున్నారు ఎట్లా అంటే వాళ్ళకి బోత్ అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ యూసేజ్ సో ఇప్పుడు కూడా మన దగ్గర స్కూల్స్ కూడా మేము డిజిటలైజ్ చేస్తున్నాము గ్యాడ్జెట్స్ లో చెప్తున్నాం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ కానీ చేస్తారు సో అది మనం ఎలా మార్చలేం కాబట్టి నాన్ అకాడమిక్ గా ఇంట్లో మళ్ళీ గ్యాడ్జెట్స్ ఇవ్వటం తగ్గించాలి ఓకే సో యావరేజ్గా రెండేళ్ల లోపు పిల్లలకి నేను ఇది చాలా మంది చాలా సార్లు అన్ని వీడియోస్ లోనే ఇది మాట్లాడతాను నేను టోటల్లీ ఎగెన్స్ట్ గాడ్జెట్స్ స్క్రీన్ టైం గురించి ఎంత మందికి ఇది తెలిస్తే అంత మంచి జరుగుతుందని ఆశతో చెప్తున్నాను ఓకే బిలో టూ ఇయర్స్ పిల్లలకి అసలు గ్యాడ్జెట్స్ జోలికి వెళ్ళనివ్వద్దు మీరు నేర్పించేవి ఏ రకంగా చాలా మంది మంత్స్ ఫోన్ ముందు పెడుతున్నారు మేడం ఫోన్ ముందు పెడుతున్నారు దాంట్లో నుంచి రైమ్స్ చెప్తే ఏబీసీలు చెప్తే వన్ టూ త్రీలు చెప్తే అవును వాళ్ళు మళ్ళీ పేరెంట్స్ లాగా చెప్తూ ఉంటే చాలా నేర్పించాము అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ద యంగెస్ట్ చైల్డ్ హూ షోడ్ ఫీచర్స్ ఆఫ్ ఆర్టిజం ఈజ్ ఎయిట్ మంత్ ఓల్డ్ ఎయిట్ మంత్స్ అండ్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ హిస్టరీలోకి వెళ్తే ఆల్రెడీ గంటల తరబడి ఫోన్లు చూపిస్తున్నారు ఆపితే మంత్స్ పాప రెస్పాన్సెస్ డిఫరెంట్ గా ఉన్నాయి ఆటోమేటిక్ చేంజ్ మేడం చేంజ్ అయినాయి కాబట్టి ఓకే ఓకే లో చాలా రకాలు సో కావాలని వాళ్ళ బుర్రలన్నీ పాడు చేయకుండా ముందే చాలా ఉన్నాయి ఎన్వైరన్మెంట్లో అవునవును సో మీరు కూడా యాడ్ ఆన్ చేయొద్దు సో ఇప్పుడు సైకాట్రిక్ ఇల్నెసెస్ ఐ సంబంధిత ప్రాబ్లమ్స్ ఆటో ఇమ్యూనిటీ ఓకే సో ఇవి మెయిన్ గా ప్రపంచాన్ని ఎన్గల్ఫ్ చేస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ కూడా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఓకే రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ట్యూబోక్లోసిస్ ఉంది డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబోక్లోసిస్ ఎక్కువైంది ఓకే హెచ్ఐవి మూలాన్ని అవ్వచ్చు లేదా ఇతరత్ర ట్రీట్మెంట్ తీసుకోకుండా హెచ్ఐవి ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి టీబీ వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా వాటిల్లో ఆ బగ్స్ రెసిస్టెన్స్ యూజువల్ మందులన్నిటికీ రెసిస్టెన్స్ వచ్చింది ఓకే సో ఇలానే ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకా సిగ్నిఫికెంట్గా ఇండియాలో ఇంపార్టెంటే ప్రాబ్లం కాజ్ చేసేవి కానీ వెస్టర్న్ వరల్డ్ లాగానే మనకు కూడా సైకాట్రికల్ నెసెస్ ఎక్కువైనాయి మేడం మీరు ఇప్పుడు చెప్పిన వాటన్నిటితో పాటు ఖచ్చితంగా ఫుడ్ కూడా ఇంపార్టెంట్ ఫుడ్ విషయానికి వస్తే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటే బెటరా వెజ్ ఫుడ్ తీసుకుంటే బెటరా అని చెప్పి నిజంగా రెండిట్లో ఏది బెటర్ అంటారు మేడం ఇది చాలా కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్ బట్ ఐ థింక్ నేను సింపుల్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే మ్యామ్ ఫుడ్ ఏదైనా కూడా అది వెజిటేరియన్ సోర్స్ అయినా నాన్ వెజిటేరియన్ సోర్స్ అయినా ప్రతిదానికి మనం మెయింటైన్ చేయాల్సింది బ్యాలెన్స్ ఓకే కంప్లీట్ గా వెజిటేరియన్ ఫుడ్ తింటూ ఓకే అన్నీ సాధించవచ్చు రైట్ ఫ్రమ్ ఎ వెరీ ఫిట్ బాడీ ఓకే టు ఫిట్ మైండ్ అండ్ హెల్త్ ఓకే అయితే ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిని అలా సాధించలే ఓకే కానీ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ నాకు తెలిసి ఓన్లీ యానిమల్స్ ప్రాబ్లీ కొన్ని యానిమల్స్ తింటాయేమో కానీ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు తినరు అవును ఓకే సో మిగతా వాళ్ళందరూ మిక్స్డ్ డైట్ తీసుకుంటారు అది చాలా వరకు అయితే మోతాదులు ఎంత ఇప్పుడు చూస్తున్నాను పిల్లల్లో చాలామంది అసలు నోట్లో వెజిటబుల్స్ పెట్టుకోరు వెజిటే వెజిటేరియన్ ఫుడ్ అంటే వాళ్ళ డైట్లో ఉన్నది రైస్ చపాతీలే అంతే ఇంకంతే అంటే ఒట్టి కాబ్స్ మేజర్గా కాబ్స్ ఇక వెజిటేరియన్ ఫుడ్లో ఉన్న సుపీరియారిటీ దేంట్లో నుంచి ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏది మంచిది చెప్తాను ఓకే మా సో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మినరల్స్ అండ్ వైటమిన్స్ మనకి మెయిన్గా అవి అండ్ డైరీ ఓకే సో ఇది మన ఫుడ్ కాంపోజిషన్ సో వీటిల్లో ప్రోటీన్స్ అనేది నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ లో ఈజీగా వెరైటీ ఆఫ్ ఎమినో ఆసిడ్స్ తెచ్చుకోవచ్చు ఓకే కానీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్తో పాటు నా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పర్టికులర్లీ రెడ్ మీట్ తినకూడదు రెడ్ మీట్ అంటే మటన్ మటన్ ఓకే సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏవి మంచివి అని అంటే టాప్ ఆన్ ద లిస్ట్ ఫిష్ వస్తుంది ఓకే తర్వాత చికెన్ తర్వాత మిగతావి ఓకే అండ్ అంటే ఎగ్ని మనం సెపరేట్గా తీసుకుంటే ఎగ్ ఇస్ గుడ్ ఓకే ఓకే కానీ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఎంత కావాలి ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఓకే చాలామంది నాన్ వెజ్ ఫుడ్ అని అంటే యూజువల్గా ఇండియాలో ఏం చేస్తారంటే ఒక మూడో నాలుగో పీసెస్ యావరేజ్ సైజ్ పీసెస్ లాట్ ఆఫ్ రైస్ అవును దట్ ఈస్ అవు దే ఈట్ అండ్ మధ్యలో గ్రేవీ గ్రేవీ సో ఇలా ఇలా కాదు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేయాలంటే రైస్ ఎంత చపాతీలు ఎన్ని అలా మనకి ఫిక్స్డ్ ఉంటుంది క్వాంటిటీ ఒక స్మాల్ కప్ అని ఏజ్ గా ఉంటుంది పిడియాట్రిక్స్లో చెప్పడం కష్టం వన్ ఇయర్ ఓళ్ళు ఎంత తినాలి టెన్ ఇయర్ వాళ్ళు ఎంత తినాలి అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్లైక్ అడల్ట్స్ అందరూ ఆల్మోస్ట్ అంతే ఒక స్మాల్ కప్ ఆఫ్ రైస్ ఉంటుంది సో మీ ఏజ్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవచ్చు ఏజ్ చైల్డ్ కి అది కాన్స్టెంట్ ఉంచుకొని అంతే ఉంటుంది అండ్ దానికంటే ఎక్కువ తక్కువ నీడ్ బేస్డ్గా కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ ఆర్ మేబీ స్కిప్ చేస్తాను అండి ఇవి స్కిప్ చేయమని పిల్లల్ని ఓకే కర్రీస్ కంపల్సరీ ఇన్సిస్ట్ చేయాలి ఓకే నాన్ వెజ్ ప్రతి పూట తినొచ్చు కావాలంటే ఓకే బట్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఎన్ని గ్రాములు చికెన్ తినాలి అది తెలుసుకోవాలి నెంబర్ వన్ రెండోది ఇంకా ఇంపార్టెంట్ది ప్రతి మీల్లోనూ వెజిటబుల్స్ ఉండాలి ఓకే అది మూడు రకాలుగా తినొచ్చు ఒకటి రాగా డ్స్ లాగా తినచ్చు సాలడ్స్ మన ఇండియాలో దొరికే మామూలు వెజిటేబుల్స్తో కూడా సాలడ్స్ చేసుకోవచ్చు కీరా దోసకాయ క్యారెట్ టొమాటో ఉల్లిపాయ ఆనియన్ ఇవి రాగా ప్రాపర్గా క్లీన్ చేసి తినొచ్చు ఇది కంపల్సరీ ప్రతి మీల్లోనూ పిల్లలకి అలవాటు చేయండి ఓకే జస్ట్ బీట్రూట్ వీటిల్లో ఏదో ఒకటి ఒకటి బాయిల్డ్ పీస్ గ్రీన్ గ్రీన్ పీస్ పీస్ వీటిల్లో కార్న్ ఇవన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి అవును పాలకూర వెల్ వాష్డ్ అండ్ ఇది తర్వాత క్యాబేజ్ లాంటి క్యాబేజ్ తినలేము రోగ చాలా మంది సో లెటూస్ అని ఉంటుంది దాని కౌంటర్ పాటు క్యాబేజ్ లాంటిది అలాంటివి తినొచ్చు ఓకే ఇది కాకుండా బ్రాకలీ బెల్ పెప్పర్స్ ఇవి ఇటు అన్నిటితోటి ఏమీ చేయక్కర్లేదు వీటిని జస్ట్ రాగా తినచ్చు తినచ్చు ఓకే లేదా సెమీ బాయిల్డ్గా తినచ్చు బీన్స్ క్యారెట్ బ్రాకలీ ఆబ్స్ కొంచెం సెమీ బాయిల్ చేయాలి కంప్లీట్ రా తినలేము వాష్ చేసి రా ఇవి ఇవి ప్రతి మీల్లోనూ ఫస్ట్ ఇవి పెట్టండి ఇవి తిన్న తర్వాత ఇవ్వండి వాళ్ళకి కావాల్సింది అసలు ముందు వాళ్ళ పేర్లు చెప్పగానే చూపియగానే పిల్లలు వద్దు అని పారిపోతారు కదా నేను చెప్పిన ఎంటైర్ గ్రూప్ లో ఒక ఎయిట్ నైన్ చెప్పాను అవును మ్యామ్ డెఫినెట్ గా ఏదో ఒకటన్న తింటారు చిన్నప్పుడే అలవాటు చేయాలి అవి అవును ఓకే సే అరౌండ్ టూ ఇయర్స్ ఏజ్ అట్లా ఎలా అలవాటు చేయాలంటే మనం తింటూ ఇవ్వాలి ఓకే లైక్ ఐ యూస్ టు సే ప్రతి దానికి సెట్ అన్ ఎగ్జాంపుల్ ఓకే ఓకే అనియన్ తినే ఇష్టపడే సి ఇది నచ్చని వాళ్ళకి కుక్డ్ వెజిటేబుల్స్ ఓకే ఆర్ ఐడియల్గా ఎలా తినాలి అని అంటే కొద్దిగా సాలడ్ కొద్దిగా కుక్డ్ వెజిటేబుల్ ఎందుకంటే ఈ రా ఫామ్లో అన్ని వెజిటేబుల్స్ తినలా అవును అండ్ వెజిటేబుల్స్లో నేను కొన్ని తింటాను అంటే అసలు యాక్చువల్గా అది ఐడియా ఏంటి రకరకాల ఎందుకు తినాలి రకరకాలు ఎందుకు తినాలి అంటే బెండకాయలో ఉండే మినరల్ రిచ్గా ఉండే మినరల్ బీరకాయలో ఉండదు బీరకాయలు రిచ్గా ఉండే మినరల్ దొండకాయలో ఉండదు సో సైక్లింగ్ ఒక రోజు బెండకాయ తింటే ఒకరోజు బీరకాయ తింటే బ్యాలెన్స్ చేయటానికి సో ఇలానే ఈ సాలడ్ ఫార్మ్లో ఉన్నాయి కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆర్ అట్లీస్ట్ వీటిల్లో అట్లీస్ట్ ఒకటో రెండో ఈజీగా తింటారు అవును సో ట్రై చేస్తూ ఉండాలి చాలా రిలెంట్లెస్గా ఒక సంవత్సరం పాటు మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటే వీటిల్లో కుక్డ్ కానీ రా గాని ఏదో ఒకటి తిని తీరాలి అని ఒక రూల్ పెట్టాలి సో అది వెజిటబుల్ ఓకే అండ్ నెక్స్ట్ ది ద అదర్ ప్లాంట్ ఇంపార్టెంట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఈస్ ఫ్రూట్ సో ఫ్రూట్స్ కూడా ఇలానే అనమాట చాలా ఉంటాయి ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ ఎవ్రీడే వన్స్ ఆర్ ట్వైస్ ఐడియలీస్ట్ ఈ టూ హెల్పింగ్స్ అంటారు లేకపోతే వన్ బీక్ ఫ్రూట్ వన్స్ డే అట్లీస్ట్ ఓకే ఇవి మ్యాండటరీ చేసేయాలి ఆకలి వేస్తుంది సపోజ్ యువర్ చైల్డ్ లైక్స్ సంథింగ్ ఓకే ఇష్టం లేని ఫస్ట్ ఇవ్వండి ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అవును అండ్ పేరెంట్స్ అది హార్ట్లెస్ గా అనిపిస్తుంది బట్ ఒక సంవత్సరం కనుక మీరు అట్లా హిట్లర్స్ లాగా బిహేవ్ చేస్తే ఐ థింక్ చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు అవును మ్యామ్ రా వెజిటేబుల్ ఆర్ ఇది సో వెజిటేబుల్స్లో కమింగ్ బ్యాక్ టు ఇట్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఓకే ప్రోటీన్ గ్రేట్ క్వాలిటీ లేకపోయినా అన్ని రకాల పప్పులు చోలే రాజ్మా ఇలా అన్ని రకాలుగా తీసుకొస్తే ఏమవుతుందంటే ఒక దాంట్లో లేని ఇంకోటి కాంపెన్సేట్ చేసి బ్యాలెన్స్డ్గా అన్ని న్యూట్రియెంట్స్ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వగలదు నాన్ వెజ్ తినేటప్పుడు కూడా నేను చెప్పినట్టుగా ప్రోటీన్ సోర్స్ కింద నాన్ వెజ్ యూస్ చేసుకునే వాళ్ళు ఓకే మిగతా విటమిన్స్ మినరల్స్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ అండ్ వాటిలో లేని ఏమైనా యాసిడ్స్ కోసం వెజిటేరియన్ సోర్సెస్ కూడా తీసుకోవాలి ఓకే అండ్ ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి లేకపోతే దీని గురించి టాక్ ఎక్కువగా ఉంది గట్ హెల్త్ గురించి సో ఇవన్నీ ఏంటంటే మన పొట్టలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరగాలి అని అంటే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అంటే వాటి స్పోర్స్ బ్యాక్టీరియాని పెంచుతాయి ప్రీ బక్స్ అంటే ఈ బ్యాక్టీరియాకి తింటానికి ఫుడ్ అవి యూజువల్గా వెజిటేరియన్ సోర్సెస్ లో ఎక్కువ ఉంటాయి సో వెజిటేబుల్స్ తింటేనే గట్లో ఉన్న బాక్టీరియా బాగుంటాయి అవి హెల్దీగా ఉంటేనే మన మైండ్ దగ్గర నుంచి మన కిడ్నీ వర్క్ అన్నిటి మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది ఓకే మనతో పాటు మన శరీరంలో పెరుగుతున్న బ్యాక్టీరియా మనల్ని చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో అందుకని బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి ఓకే సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన పళ్ళు ఎలా ఉన్నాయో చూసి మనం ఏం తినాలి అనేది చెప్పాలి ఓకే మన పళ్ళల్లో టేరింగ్ టీత్ ఉన్నాయి జీరో ఏం లేవు కాకపోతే ఒక కార్నివోరస్ యానిమల్ అంటే కంప్లీట్గా నాన్ వెజ్ తినే యానిమల్ పలు వరుస మన పలు వరుస కంప్లీట్ గా వెజిటేరియన్ తినే యానిమల్ తినే పలు వరుస ఇవన్నీ కంపేర్ చేస్తే మనం సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఉన్నాయి మన పలు వరుస కానీ మెజారిటీ ఆఫ్ ద టీత్ వెజిటేరియన్ ఫుడ్ కి అనువుగా ఉన్న టీత్ ఉన్నాయి మనకి ఓకే సో మితిమీరి నాన్ వెజ్ తినకుండా సమతుల ఆహారం తింటే మనకు నాన్ వెజ్ ద్వారా చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ గురించి సేమ్ ప్రోటీన్ వెజిటేరియన్ లో కూడా ఉంటుంది వెజిటేరియన్స్ తింటే ప్రోటీన్ సరిపోదు ఏం లేదు కానీ అమౌంట్ తెలియదు వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళు ఎక్కువ మంది కాబ్స్ ఎక్కువ తింటారు ప్రోటీన్ తక్కువ తింటారు అలా కాకుండా ప్రోటీన్ కంటెంట్ పెంచుకొని వెరైటీ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుని ఎంత పప్పు ఒకటే కాదు చోలే రాజ్మా సోయాబీన్స్ వేరే గింజలు అండ్ పప్పు ఓకే ఇవన్నిటిని కలుపుకొని కరెక్ట్ క్వాంటిటీలో తింటే లో ఫ్యాట్ తో గుడ్ ప్రోటీన్ వస్తుంది ఓకే నాన్ వెజ్ లో ఏంటంటే హై క్వాలిటీ ప్రోటీన్ విత్ హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అవును సో నాన్ వెజ్ తినేవాళ్ళు ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న నాన్ వెజ్ చూస్ చేసుకోవాలి ఎక్కువ బెటర్ ఆప్షన్ అయితే ఫిష్ ఫిష్ అండ్ చికెన్ చికెన్ ఆబ్వియస్లీ ఎగ్స్ సో సీ ఫుడ్ అదర్ దాన్ ఫిష్ ఓకే సీ ఫుడ్ని మటన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఓకే చేస్తే మంచిది ఆర్ వన్స్ వైల్ తినాలి ఓకే మేడం ఇందాక మాట్లాడుకున్నట్టు వెజిటేబుల్ విషయానికి వస్తే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాట్లాడుకున్నాం కదా రా వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఈవినింగ్ టైంలో తినొచ్చా మేడం ఎర్లీ మార్నింగ్ టైంలోనే తినాలా సి ఏదైనా కూడా అంటే ద ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ అని ఉంటుంది ఈవినింగ్ కూడా సాలడ్స్ తినొచ్చు ఓకే సాలడ్ ఓన్లీ సాలెడ్ అండ్ ప్రోటీన్ తినేసి కూడా యూ కెన్ అప్ యువర్ మీల్ కాబ్స్ తగ్గించి చిల్డ్రన్ విషయంలో ఐ వోంట్ సే దట్ చిల్డ్రన్ లో అన్ని తినాలి పెద్దవాళ్ళు కూడా కాబ్స్ తినాలి పోర్షన్ వేరీ అవుతుంది కానీ ఆల్మోస్ట్ మనకి ఉండాలి థర్టీ పర్సెంట్ ఫ్యాట్స్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్స్ అట్లా తినాలి అంటే నేను చాలా గ్రాస్ గా చెప్తున్నాను ఇది అందరికీ ఇదే వర్తిస్తుంది సాలడ్స్ మీల్ బినింగ్ తినమంటారు అండ్ స్వీట్ ఏదన్నా తింటున్నప్పుడు స్వీట్ డిష్ అలాంగ్ విత్ బిగ్ మీల్ ఎట్ ద ఎండ్ లిటిల్ బిట్ అండ్ అదే మీల్లో మీరు తింటున్న కాబ్స్ ని కట్ చేయాలి ఓకే మీరు ఫుల్ గా ఫుడ్ అంతా తిన్న తర్వాత నాకు స్వీట్ గ్రేవింగ్ ఉందని స్వీట్ కూడా తిని అన్ని తింటాయి స్వీట్ తింటున్నప్పుడు కొంతవరకు కట్ చేయండి అది షుగర్ కదా సో మీరు ఈ సాలడ్తో పాటు ప్రోటీన్తో పాటు కొద్దిగా స్వీట్ తిన్నప్పుడు మీ బ్లడ్ షుగర్ అంత స్టీప్గా ఫాస్ట్గా జొయ్యమంటే అట్లా లేవకుండా ఇన్సులిన్ లెవెల్స్ పీచ్ చేయకుండా ఓకే అన్నిటితో కలిపి తిన్నప్పుడు అంత ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదు మోతాదులో తింటే అంతే అన్ని పోర్షన్స్ పోర్షన్ సైజ్ ఇస్ వెరీ ఫర్ ఫర్ వెయిట్ వెయిట్ లాస్ ఆర్ ఓకే 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 మేడం ఫుడ్తో పాటు నిద్ర కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ సమస్య హెల్త్ ఇష్యూ ఏదొచ్చినా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ మీకు ఫుడ్ డైట్ ఇంపార్టెంట్ దాంతోపాటు స్లీప్ ఇంపార్టెంట్ మీకు స్లీప్ కరెక్ట్గా ఉందా అని అడుగుతుంటారు నిజంగా అంత మెయిన్ రోల్ పోషిస్తుందా మేడం స్లీప్ స్లీప్ ఎక్సర్సైజ్ ఫుడ్ ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ అండ్ స్లీప్ వీటిలో టాప్ స్లీప్ ఓకే తర్వాతే ఫుడ్ తర్వాత ఎక్సర్సైజ్ టాప్ ఏ స్లీప్ టాప్ స్లీప్ ఓకే అండ్ వెరీ ఎంత ఇంపార్టెంట్ అని అంటే స్లీప్ లేక చని స్టేట్ ఒకటి మనం తీసుకురాగలిగితే ఎవరికన్నా దే కెన్ డై అంత ఇంపార్టెంట్ ఓకే సో మీకు ఐ డో నాట్ నో లైక్ ప్రిజనర్స్ ని వాళ్ళని స్లీప్లెస్నెస్ కి గురి చేస్తారు థర్డ్ డిగ్రీ అంటే అది ఎంత అంటే అంత చిత్రవాద అనమాట మన బాడీస్కి అంతే కదా సో యూజువల్గా గా ఏమవుతుందంటే మనుషులు కంప్లీట్ గా స్లీప్ డిప్రైవేషన్ ఎవరికి వాళ్ళు కాజ్ చేసుకోలేరు అవును నిద్రపోతారు మీరు కూర్చునో నుంచునో పడుకునో పల్టీ అంతే సో టూ వీక్స్ టూ టు త్రీ వీక్స్ కనుక స్లీప్ విపరీతంగా డిప్రైవ్ అయితే ఇట్ కెన్ లీడ్ టు డెత్ ఎనీ అవును బట్ ఏ ఫెమిలియల్ ఇన్సోమ్నియా ఓకే దాంట్లో ఎయిట్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ లోపల ఆ డిజార్డర్ తో పుట్టిన వాళ్ళు చనిపోతారు నిద్ర ఉండదు చనిపోతారు స్లీప్ అంత ఇంపార్టెంట్ స్లీప్ లో అగైన్ స్లీప్ ఎలా ఉంటే స్లీప్ అంటే క్వాంటిటీ ఒకటి క్వాలిటీ ఒకటి రెండు ఇంపార్టెంట్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఫర్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ అవర్స్ నాకు చాలా మందికి ఐ థింక్ అనుమానం వాట్ ఈస్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అని ప్రతి ఒక్కరిలో ఉంది మేడం ఈ డౌట్ ఉంది కదా సో యావరేజ్ ప్రతి చైల్డ్ కి ప్రతి ఏజ్ కి డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అడల్ట్ కి చూస్తే చాలా మంది అనుకున్నట్టుగా సిక్స్ అవర్స్ చాలు నాట్ రైట్ యావరేజ్ గా సెవెన్ టు నైన్ అవర్స్ మినిమమ్ ఈజ్ సెవెన్ అవర్స్ స్లీప్ అంటే చాలా స్టడీస్ జరిగినాయి ఇట్లా ప్రతి ఒక్కరికి అంటే సెవెన్ అవర్స్ పడుకున్న వాళ్ళందరికీ జబ్బులు ఉన్నట్టు కాదు యావరేజ్ గా మోస్ట్ పీపుల్ కి మినిమం సెవెన్ అవర్స్ స్లీప్ అవసరం ఓకే ఎందుకని అని అంటే మనకు స్లీప్లో సైక్లింగ్ ఉంటుంది రెండు రకాల స్లీప్ ఉంటుంది మనకు మేజర్గా ర్యాపిడ్ మూమెంట్ స్లీప్ నాన్ ర్యాపిడ్ మూమెంట్ స్లీప్ ఎన్ఆర్ఈం స్లీప్ అని అంటాం ఓకే ఎన్ఆర్ఈం స్లీప్లోనే స్లో వేవ్ స్లీప్ అంటాం ఆ స్లో వేవ్ స్లీప్ ఏదైతే ఫేజ్ ఫోర్ ఆఫ్ ఎన్ఆర్ఈం స్లీప్ అది డీపెస్ట్ స్లీప్ ఓకే అంటే మనల్ని మనం నిద్ర లేవట్లేదురా అంటారు అవునా సో అది దట్ ఈస్ ద డీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఓకే స్లీప్ అండ్ ఆ స్లీప్ యాజ్ యు గ్రో ఓల్డర్ తగ్గిపోతుంది దాని అవసరము తగ్గుతుంది దాని మోతాదు తగ్గుతుంది ఓకే ఆ స్లీప్ లో గ్రోత్ డెవలప్మెంట్ బాగా అవుతాయి అండ్ స్లీప్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం డే టైం చేస్తున్న పనులు అన్నిటికీ జరుగుతున్న డ్యామేజ్ ని కరెక్ట్ చేసుకోటానికి జరుగుతున్న మంచిని కన్సాలిడేట్ చేసుకోవటానికి ఏదైతే పిల్లలు నేర్చుకుంటారో అది లాంగ్ టర్మ్ మెమరీలోకి సర్దుకుంటుంది బ్రెయిన్ ఓకే ఇది అనవసరమైంది పడే మన హార్డ్ డిస్క్ అంతా నీట్ గా చేసుకుంటుంది అనమాట ఇది ఈ ఒక వేల ఇన్ఫ్లుయెన్సెస్ వేల థింగ్స్ ని మనం గ్రాస్ప్ చేస్తూ ఉంటాం తెలియకుండానే చూపుతో విని టచ్ చేసి స్మెల్ చేసి మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటితో సో వాటి మనకు అవసరం వచ్చేవేవి అవసరం రానివేవి వాటన్నిటి సెగ్రిగేట్ చేసుకుని నీట్గా కబర్డ్స్ అన్నిటి సర్దుకుంటుంది బ్రెయిన్ అండ్ ఈ ప్రాసెస్ లో డే టైమ్ అంతా మనం చేసుకున్న హానిని ఫస్ట్ రిపేర్ చేసుకుంటుంది రిపరేటివ్ ప్రాసెస్ అంతా హీలింగ్ అంతా జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్టికులర్లీ ఫర్ చిల్డ్రన్ గ్రోత్ హార్మోన్ హార్మోన్ ఇన్ స్లీప్ స్లీప్ ఎక్సర్సైజ్ గ్రోత్ గ్రోత్ పీక్స్ ఉన్నంత కాలం దట్స్ లైక్ టిల్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఓకే సో అండ్ ఈ చాలా మానసిక రుగ్మతలు కి స్లీప్ కి లింక్ ఉంది ఓకే నార్మల్గా ఏమి ప్రాబ్లం జెనెటిక్ గా ఏం ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా స్లీప్ గురించి కనుక మనం జాగ్రత్త తీసుకోపోతే వాళ్ళకు కూడా యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో కలిగే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు పర్టికులర్లీ స్లీప్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ కాకపోతే స్లీప్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మన ఫిజికల్ యాక్టివిటీ మన ఫుడ్ మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇవన్నీ సరిగ్గా ఉంటే తప్ప స్లీప్ సరిగ్గా ఉండదు ఉండదు సో అది ఇండికేటర్ అనమాట అసలు మన హెల్త్ బాగుంది ఎవరైనా శుభ్రంగా నిద్రపోతున్నారు లేచిన వెంటనే ఫ్రెష్ ఉన్నారు అంటే నైంటీ పర్సెంట్ అలాగే హెల్తీ పీపుల్ అనమాట సింపుల్ అది సో ఊబకాయం ఉన్నా లేదా మరీ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా మెంటల్ హెల్త్ యాంగ్జైటీ ఉన్నా డిప్రెషన్ ఉన్నా ఓకే ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏ ఉన్నా కానీ స్లీప్ డిస్ట్రప్షన్ ఉంటుంది ఓకే అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సెవెన్ అవర్స్ మినిమం ఎందుకు ఉండాలి అని అన్నానంటే ఈ రెమ్ ఎన్ఆర్ఈం సైకిల్స్ ఒక తొంభై నిమిషాలు అట్లా ఉంటాయి ఈ సైకిల్ రెమ్ ఫస్ట్ ఎన్ఆర్ఈఎం స్లీప్లోకి వెళ్తాం తర్వాత రెమ్ స్లీప్లోకి వస్తాం ఫస్ట్ వచ్చే రెమ్ స్లీప్ ఒక తొంభై నిమిషాలు ఉంటుంది తర్వాత రెమ్ స్లీప్ డ్యూరేషన్ తగ్గుతూ ఉంటుంది డీపెస్ట్ స్లీప్ మనకి సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మేబీ అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లా వస్తుంది అండ్ స్లీప్ మూలాన మన బాడీలో ఉన్న సర్కేడియన్ రిజం అని ఉంటుంది అంటే సన్ లైట్ ఉన్నప్పుడు ఒకటి ఉండాలి సన్లైట్ లేనప్పుడు ఒక హార్మోన్ సెక్రిట్ అవ్వాలి ఇమ్యూనిటీ ఇంకా స్లీప్కి కనెక్షన్ లేని ఆర్గన్ ఏం లేదు స్లీప్ డిప్రైవేషన్లో గ్రోత్ డెవలప్మెంట్ ఇవన్నీ కాకుండా ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కేపబిలిటీ కూడా స్లీప్ బాగపోతే ఉండదు ఓకే అండ్ పేరెంట్స్కి లెర్నింగ్ కేపబిలిటీస్ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తే తప్ప వాళ్ళు అసలు గ్రాస్ ఆ పర్లేదు అంటారు అంతే మెమరీ స్లీప్ సరిగ్గా లేకపోతే మెమరీ అనేది ఉండనే ఉండదు అండ్ దీని గురించి టీనేజర్స్లో మామూలుగానే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి మెలటోనిన్ సెక్రేషన్ లేట్గా ఉంటుంది ఓకే అండ్ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి సో వాటికి తోడు టీనేజ్లోనే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి సో అప్పుడు ఏం చేస్తారంటే నేను మా పిల్లలకి ఇంటర్మీడియట్లో కాలేజ్లో పర్టికులర్గా చెప్పి వచ్చాను ఏమన్నా మేడం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉండే క్లాసులు సో వాళ్ళకి ఒక ఐ మీన్ రీడింగ్ ఈవినింగ్ టెన్ వరకు ఉండే క్లాసెస్ నైట్ టెన్ వరకు సో ఈవినింగ్ టైంలో నేను మధ్యాహ్నం నాప్ కంపల్సరీ ఇప్పించాను వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి ఓన్లీ ఇఫ్ యూ అగ్రీ టు దిస్ ఐ విల్ హ్యావ్ మై చైల్డ్ హియర్ అని ఓకే సో అప్పుడు కొంచెం పిచ్చోడ్లాగా చూసారన్నమాట అండి మామూలుగా అందరూ వచ్చి మీరు చదువు బాగా చెప్పండి వాడు చదవకపోతే ఒక దెబ్బ వేయండి సరిగ్గా ఫోకస్ చేస్తున్నాడు లేదా చెప్పండి నాకు మార్కులు తక్కువ వస్తే కొట్టండి ఇట్లా చెప్తారు మా పేరెంట్స్ మా అబ్బాయిని బాగా నిద్రపోనివ్వండి అని చెప్పాను ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు షాక్ అయ్యి ఉంటారు షాక్ అయ్యారు సో ఇంక డాక్టర్ కదా అని ఆ ఫోన్లో వెళ్ళి కొంచెం పిచ్చులు ఉంటాయి కదా అని వదిలేసారు సో ఎప్పుడన్నా పడుకుంటాను అని అంటే లెట్ హిమ్ స్లీప్ బికాస్ ఇట్స్ నీడెడ్ మీరు చెప్పే చదువు అంతా కన్సల్టేట్ అవ్వాలంటే నిద్ర ఉండాలండి అని చెప్పొచ్చాను సో అలా ఐ యాక్చువల్లీ ఐ మీన్ అందుకని పిల్లలందరి కోసం చెప్తున్నాను మెల్కొని ఉన్న టైంలో చదివింది సరిపోతుంది తొమ్మిది గంటలు బియాండ్ నిద్ర అవసరం పడుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉందో చూడండి ఓకే ఊబకాయం ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ సరిగ్గా ఉండదు బ్రీతింగ్ ప్రాబ్లమ్ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి ఆక్సిజనేషన్ సరిగ్గా ఉందా లేదా అండ్ ఇంకొకటి గురక పెడతంటే అబ్బా పెట్టి నిద్రపోతున్నాడు చక్కగా అంటారు దాట్స్ నాట్ ట్రూ గురక పెట్టే వాళ్ళందరికీ స్లీప్ క్వాలిటీ బాగున్నట్టే ఆల్మోస్ట్ ఓకే లౌడర్ ద స్నోర్ ద మోర్ సీరియస్ ద ప్రాబ్లమ్ ఓకే అది సింపుల్ ఊబకాయలని అవ్వచ్చు లేదా ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ బికాస్ ఆఫ్ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఇంకా వేరే డివెటనేసల్ చెప్టం సివియర్గా ఉండటం అలర్జీస్ ఉండటం ఇట్లా ఒక పది పన్నెండు కండిషన్స్ ఉంటాయి సో స్లీప్ క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ బేబీస్ లో స్లీప్ క్వాంటిటీ గురించి చెప్పాలి అంటే మొన్న అడిగారు యాక్చువల్లీ అవేర్నెస్ ఇంక్రీస్ అవుతుంది కదా ఒక సిక్స్ సెవెన్ మంత్ ఓల్డ్ బేబీ ఎయిట్ టెన్ అవర్స్ పడుకుంటోంది అని సో చూస్తే ఆ బేబీకి రీఫ్లక్స్ ఉంది అంటే ఫీడింగ్ అతిగా చేయటం మూలాన కానీ లేదా నార్మల్ గా చేస్తున్నా కానీ వాళ్ళకి వెనక్కి వస్తూ ఉంటాయి గ్యాస్ట్రోజుల్ రిఫ్లక్స్ ఉంటే ఆ బేబీస్ సరిగ్గా పడుకోలేరు ఓకే ఇలానే ఇంకా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో బేబీస్ సరిగ్గా పడుకోవట్లేదు అని అంటే ఫుడ్ ఎక్కువగా పెడుతున్నారా తక్కువగా పెడుతున్నారా కాన్స్టెంట్ గా స్టిములేట్ చేస్తున్నారా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇంపార్టెంట్ ఎప్పుడు లైట్ల కింద ఉంచుతున్నారు కొంతమంది తెలియక ఐ డోంట్ నో వై అట్లా ఉంచకూడదు మన బాడీకి లైట్ డార్క్నెస్ రెండు అలవాటు చేయాలి సర్కేడియన్ రిథమ్స్ ఏవైతే డే అండ్ నైట్ సైకిల్స్ ఉంటాయో అవి మనకి అరౌండ్ ఫోర్ మంత్ ఓల్డ్స్ కి ఫామ్ అవటం స్టార్ట్ అవుతాయి మెలటోనియన్ అని స్లీప్ హార్మోన్ ఎక్రేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఆర్గనైజేషన్ మొదలవుతుంది బ్రెయిన్లో మనం పగలపూట పోవటం ఉండాలి అండ్ ఈ టైంకి హార్మోన్ హార్మోన్స్ అవుతుంది కార్టిసాల్ ఈ టైంకి మనం కాటిజాలు పొద్దున్నే ఎక్కువగా ఉండటానికి రీజన్ ఏంటంటే కమ్ గెట్ గెటప్ అండ్ గో అండ్ డూ వర్క్ మెలటోనిన్ నైట్ టైం నైన్ టెన్ కి సెక్రేట్ అవడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా చాలు పడుకోవాలి ఓకే సో దీన్ని రివర్స్ చేసి నేను పది గంటలు పడుకున్నా కూడా నా బాడీ తిన్నగా ఉండదు మా పిల్లలు పడుకుంటున్నారు అండ్ దీనికి ఎక్సెప్షన్ నా పిల్లలు కూడా కాదు చెప్తూ ఉంటాను చెప్తూనే ఉండాలి అండ్ ఇన్సిస్ట్ చేయాలి ఓకే సో స్లీప్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది స్లీప్ డ్యూరేషన్స్ గురించి చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడే పుట్టిన ఫస్ట్ ఫ్యూ డేస్ ఆర్ అప్ టు ఎ మంత్ ట్వంటీ టూ అవర్స్ నిద్రపోతారు ట్వంటీ ఫోర్లో చాలా మంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు నిద్రపోతుంది అంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే లైక్ ఏమన్నా బ్రెయిన్ డ్యామేజ్ చైల్డా ఏంటి అని అవును మేడం జనరల్గా ఉంటుంది అడుగుతారు అడుగుతారు కదా సో ఫస్ట్ స్లీప్ సరిగ్గా ఉన్న పిల్లలు నేను ఒకటే చెప్తాను ఎక్కువగా ఏడవట్లేదు ఇలా కూడా చెప్తారు నాకు యాక్టివ్గా లేదు అది యాక్టివ్గా ఉండటం అనుకుంటారు ఏడవటం అప్పుడప్పుడు మెల్కొని ఉండటం ఎక్కువ అది ఒక మోతాదులో నిద్రపోతున్న పిల్లలు అని అంటే న్యూబోర్న్ బేబీస్ ట్వంటీ టు ట్వంటీ టూ అవర్స్ పడుకుంటారు అలా పడుకుంటున్నారు అంటే వాళ్ళ పర్ఫెక్ట్ ఇమోషనల్ ఫిజికల్ సైకలాజికల్ హెల్త్ ఉన్నట్టు ఓకే ఓకే సో యూ కెన్ బి హ్యాపీ యూజువల్గా నేను ప్యాటర్న్స్ చూసాను ఇన్ఫాన్సీలో నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్కి ఆ తర్వాత వాళ్ళకి కొద్దిగా యాంగ్జైటీస్ తర్వాత మూడ్ డిస్టర్బెన్సెస్ టెంపర్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను ఫాలో అప్ అయ్యాను కదా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఐ నో వీళ్ళందరి క్రైమ్ బేబీస్ ఎక్కువ మంది తర్వాత కూడా ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇన్ఫాన్సీ అంతా చక్కగా పాలు తాగి పడుకొని కొద్ది మంచి టెంపర్మెంట్తో ఉన్న వాళ్ళకి ఆ తర్వాత కూడా ఇది డూ వెల్ కానీ మనమంతా రివర్స్గా ఆలోచిస్తాం వీళ్ళకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో ఏమైనా అని అనుకుంటారు సో అలా మొదలు పెడితే ఫోర్ మంత్స్ టెన్ మంత్స్ అట్లా వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లైక్ యావరేజ్గా పిల్లలకి ఆ ట్వంటీ టూ అవర్స్ దగ్గర నుంచి టెన్ ఇయర్స్కి వచ్చేటప్పటికి ఒక టూ ఇయర్స్కి వచ్చేటప్పటికి టెన్ టు ట్వెల్వ్ అవర్స్కి వచ్చేస్తుంది ఓకే ఆ తర్వాత ఇంకా తగ్గుతుంది అరౌండ్ టెన్ టెన్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్కి వస్తుంది టీనేజర్స్లో కూడా ఎయిట్ టు టెన్ అవర్స్ కావాలి ఓకే వాళ్ళు లేట్గా పడుకుంటారు కాబట్టి లేట్గా లేవటానికి ఇష్టపడతారు సో అది దానికి ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ దెమ్ బీ ఫిజికలీ యాక్టివ్ ఇన్ ద ఈవినింగ్ ఓకే ఫోర్ టు సిక్స్ మధ్యలో ట్రెమెండస్గా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి బాడీ అల్సి వయసు తర్వాత ఉండకూడదు సిక్స్ తర్వాత చేయకూడదు సిక్స్ థర్టీ తర్వాత డోంట్ ట్రై టు డూ జిమ్ పెద్దవాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది అండ్ పిల్లల్ని అత్తిగా స్టిమ్యులేటరీ యాక్టివిటీస్ చేయకూడదు ఓకే పడుకునే ముందు వామ్ బాత్ డెఫినెట్గా అది స్లీప్ని అది సైంటిఫికలీ ప్రూవెన్ ఇట్ లాస్ గుడ్ ఫర్ యూ తర్వాత మొనాటనస్ యాక్టివిటీ స్టిమ్యులేటరీ ఇప్పుడు వెనకాల బ్యాక్లిట్ స్క్రీన్స్ కానీ అలాంటివి కాకుండా పుస్తకాలు పట్టుకోగానే నిద్ర వస్తుంది అంటుంది అంటారు అదే చే బెటర్ ఆప్షన్ అది అంతే పుస్తకాలు పట్టుకోపించడం వాళ్ళు అక్కడ వరకు తీసుకెళ్ళడమే పెద్ద టాస్క్ పుస్తకాలు పుస్తకాలు అందరూ ఇంట్లో గ్యాడ్జెట్స్ అన్నీ ఆఫ్ చేసి అందరూ పుస్తకాలు పట్టుకొని ఒకళ్ళతో ఒకళ్ళు పట్టుకొని మంచిగా అండ్ ఇప్పుడు కొత్తగా వైట్ నాయిస్ అని వస్తుంది అది కూడా ఇట్ ఈస్ నోన్ టు ఇండ్యూస్ స్లీప్ ఓకే ఓకే బేబీస్ కానీ ఎవరికైనా కూడా గుడ్ టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ లైట్ కం తగ్గించాలి బ్యాక్గ్రౌండ్ ఇల్లంతా నాయిజ్గా ఎవడపడినాలు చేసుకుంటే వాళ్ళని పడుకోమంటే పడుకో అవునవును డిస్టర్బ్ కంప్లీట్గా స్టిములేషన్ ఓకే అందరూ ఆ టైంకి పడుకునేటట్టుగా ప్లాన్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలైనా పెద్దవాళ్ళైనా పడుకోవచ్చు స్లీప్ చాలామంది కొంతమంది మొత్తం అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని చీకట్లో పడుకుంటారు కొంతమంది బెడ్ లైట్స్ ఉంటాయి ఏది కరెక్ట్ మేడం అసలు నిజంగా సి కమ్ అది దట్ దట్స్ వెరీ ఇండివిజువల్ వేరియేషన్ మినిమైజ్ లైట్ యాజ్ మచ్ కంప్లీట్గా చీకటిగా మీకు నిద్రపడుతుంది ఎవరు అపోజిట్ అయ్యట్లేదు అంటే దట్ ఈస్ ద బెస్ట్ కానీ యూజువల్గా ఏంటంటే వెన్ యూ గెట్ ఇన్ టు స్లీప్ చాలా మందికి దే డోంట్ వాంట్ కంప్లీట్ జీరో లైట్ అందుకని ముఖం మీద పడకుండా ఎక్కడో ఒక చోట కాస్త అంతే అండ్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి కాళ్ళు కాలదను ఇట్లాంటివి అన్న అవ్వకూడదని ఒక డిమ్ లైట్ అంటాం అంతే ఓకే మేడం నైట్ కరెక్ట్ గా ఇప్పుడు మీరు అన్నంత అవర్స్ స్లీప్ సరిపోలేదు అంటే దాన్ని డే టైమ్ లో బ్యాలెన్స్ చేయొచ్చు అంటారా పర్వాలేదు అది కూడా మిడ్ ఆఫ్టర్నూన్ నాప్స్ పవర్ నాప్స్ సమ్వేర్ బిట్వీన్ థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లెస్ దాన్ అన్ అవర్ పడుకోవాలి ఎవరైనా కానీ డే టైమ్ ఇట్ షుడ్ నాట్ బి లాంగ్ స్లీప్ ఇంకొకటి కామన్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే మేము వీకెండ్స్ పడుకుని కాంపెన్సేట్ చేసుకుంటున్నాం అంటారు చాలా మంది అడల్ట్స్ ఓకే కాంపెన్సేషన్ స్లీప్ డిప్రైవేషన్ అవ్వకుండా ఉండాలంటే కాంపెన్సేషన్ ట్వంటీ ఫోర్ టు మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు జరగాలి డిప్రైవేషన్ కి అంతేగాని వారం అంతా నాలుగు గంటలు నిద్రపోయి సాటర్డే సండే నేను పన్నెండు గంటలు నిద్రపోయి టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ కరెక్ట్ అవుతుంది అంటే దట్ మిత్ ఇట్ ఓంట్ ఇన్ ఎనీ వే హెల్ప్ యూ ఇన్ఫాక్ట్ మన స్లీప్ వేక్ సైకిల్స్ ప్లస్ ఆర్ మైనస్ వన్ అంటే డిస్క్రిప్షన్ అది మాక్సిమం ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ వన్ అవర్స్ లో ఉండాలి రోజు కాన్స్టెంట్గా ఉండాలి ఓకే ఓకే అంటే ఇప్పుడు మనం రోజు సిక్స్ థర్టీకి సెవెన్కి లేస్తూ ఉంటే ఆన్ ఎ హాలిడే మాక్సిమమ్ ఆఫ్ ఎయిట్ థర్టీ నైన్ టూ అవర్స్ లైక్ నాట్వల్వ్ లోక్ సో ఇది ఇలా ఉంటేనే అది గుడ్ క్వాలిటీ గుడ్ స్లీప్ హైజీన్ స్లీప్ హైజీన్ అంటారు కరెక్ట్గా అంటే అవర్స్ బ్యాలెన్స్ చేయాలంటే నైట్ పర్టికులర్ ఈ టైంకే పడుకోవాలి మార్నింగ్ ఈ టైంకే లేవాలి అప్పుడు మనకి యా ఉంది అట్లా ఎందుకంటే మనకి మెలెటోనిన్ అని స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్ ఉంటుంది ఓకే అది ఆర్టిఫిషియల్ లైట్స్కి ఈవెన్ న్యాచురల్ లైట్కి అది సరిగ్గా సెక్రెట్ అవ్వదు ఓకే సరే న్యాచురల్ లైట్ మనకి సూర్యుడు అస్తమించగానే పోతుంది అవును కానీ మనం ఈ లైట్స్ వేసుకుని అది సెక్రెట్ అవ్వకుండా ఆపుతున్నాం ఓకే సో అందుకని స్లీప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి సో డిమ్ లైట్ డార్క్నెస్ అండ్ రైట్ టైం ఇప్పుడు యాక్చువల్గా మెలెటోనిన్ ఒక క్రమంలో సెక్రేట్ అవుతుంది మనకి బాడీలో అది న్యాచురల్గా తొమ్మిదింటికి మీరు ఏం చేసినా సెక్రేట్ అవుతుంది మీరు ఆపుకుని స్లీప్ కూర్చుంటే ఆ తర్వాత గెటింగ్ ఇన్ టు స్లీప్ ప్రాబ్లమ్ అవుతుంది ఆ నైస్ పీరియడ్ ఆ నైన్ టు టెన్ మధ్యలో ఎయిట్ టు టెన్ మధ్యలో ఈజ్ ద గుడ్ టైమ్ టు ఫాలో స్లీప్ అది తప్పితే బియాండ్ లెవెన్ కనుక మీరు వెళ్తే ఫాలోయింగ్ ఎ స్లీప్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఓకే ఆర్ లేకపోతే సరిపడా స్లీప్ సరిపోక మీరు వేకింగ్ అప్ సేమ్ కి వేకింగ్ అప్ ఉంటుంది ఎందుకంటే రొటీన్స్ ఉంటాయి సో అట్లా రోజు కొద్ది కొద్దిగా అప్పులోకి వెళ్ళిపోతుంది బాడీ స్లీప్ అప్పులోకి స్లీప్ డిప్రైవేషన్ డెఫిసిట్స్ లోకి వీటికి క్రానిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు మన బాడీలో సెక్రేట్ అవుతున్న కెమికల్స్ మొత్తాన్ని ఆల్టర్ చేసేస్తుంది సో హ్యాపీనెస్ హార్మోన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి అందుకనే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వస్తుంది ఓకే అనుకుంటారు చాలా మంది అంటే మేము రోజు ఇట్లా చేస్తున్నాం మాకేం అవ్వలేదు మేము బానే ఉన్నాం కదా అని చెప్పి చాలా మంది కాఫీ అండ్ టీతో మెల్కొని ఉంటారు సో అవి లేకుండా సపోజ్ కాఫీ టీలు లేకుండా మీరు ఎంతసేపు యాక్టివ్గా ఉండగలరు అనేది మీ యాక్చువల్ యాక్టివిటీ లెవెల్ ఓకే సో ఏమవుతుందంటే మనకి యూజువల్గా స్లీప్లో స్లీప్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ ఈజ్ లింక్డ్ టు ఆల్జమర్స్ డిసీజ్ ఆల్జమర్స్ అంటే మత్తుమరుపు వచ్చి మొత్తం కంప్లీట్గా మా ఎడినోసిన్ అనేది ఒకటి మనకి డే టైం అంతా తిరుగుతాము ఇవన్నీ చేస్తున్నప్పుడు బ్రెయిన్లో ఎడినోసిన్ బ్యాకప్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది ఓకే దాన్ని మెల్లగా ఒక చీపురు తీసుకుని ఊడ్చుకుంటుంది బ్రెయిన్ తీసేస్తే మనము రికవర్ అవుతూ ఉంటాం సో యాక్చువల్గా కాఫీ టీ వాటి ప్రొడక్షన్ కొంచెం తగ్గించిన ఓకే మన స్లీప్ వేక్ సైకిల్స్ ని డిస్టర్బ్ చేస్తాయి అందుకే ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ స్టిమ్యులెంట్స్ ఏమి తీసుకోకూడదు స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ టీ కోక్ కెఫీన్ ఉన్నవి స్మోకింగ్ ఓకే ఇవన్నీ స్టిమ్యులెంట్స్ ఇవేవి మీరు తీసుకున్నా అవి మన బా మన స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తాయి ఓకే సో స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫస్ట్ ఏమంటామంటే మీ కాఫీ టీ అమౌంట్ తగ్గించేసేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించండి మీరు తీసుకున్నది ఏదైనా కానీ బిఫోర్ ఫోర్ ఫినిష్ చేయండి ఓకే సో అట్లా అనమాట సో పిల్లల్లో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను కొంతమంది పిల్లలకు కూడా ఇస్తున్నారు కాఫీ టీ సో పాలు ఇస్తే తాగరని చెప్పి కాఫీ టీ ఇస్తున్నాను ఏదో రూపంగా తాగుతారు కదా అని చెప్పి అది ఎందుకు పనికిరాదు ఇన్ఫాక్ట్ అది బ్యాడ్ థింగ్ ఎనీథింగ్ దట్ ఓకే ఓకే ఇట్స్ ఇట్స్ డ్రగ్ ఇట్ నాట్ బి గివెన్ సరే నేను అడల్ట్స్ గురించి ఐ వోంట్ టాక్ టూ మచ్ బట్ పిల్లలకి మాత్రం ప్లీజ్ ఇవ్వకండి ఓకే అడల్ట్స్లో కూడా ఒక సర్టెన్ అమౌంట్ మించి కాఫీ టీ తాగే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి ఓకే అసలు అంటే జనరల్గా ఎన్ని కప్ ఆఫ్ కాఫీ కానీ టీ కానీ తాగొచ్చు మేడం డైలీ ఎంఎల్ లో చెప్తూ ఉంటారు ఐ థింక్ నాకు తెలిసి అడల్ట్స్ కి ఇట్ షుడ్ నాట్ బి బియాండ్ హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్స్ పర్ డే ఓకే సో అది మీరు ఒకసారి తాగుతారా లేకపోతే కొంచెం కొంచెం కొద్దిగా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఉంది చాలా తక్కువ అది ఎవరికి ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ జస్ట్ వన్ ఐ మీన్ ఎవరేజ్ సైజ్ తో వన్ టు టూ కప్స్ కాఫీ టీ పిచ్చి అయితే మన వేసుకుంటారు మేడం బాగా చెప్పచ్చారు లేండి మీరు మీకేం బాగా చెప్తారు అనట్ కానీ నిజం చెప్పాలి అంతే అంతే మ్యామ్ ఖచ్చితంగా అంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా మ్యామ్ వినేవాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ నా నా ప్రయారిటీ పిల్లలు అంతే అంతే పిల్లలకి అట్లీస్ట్ అలవాట్ చేసి నిజమే మేడం మీరు చెప్పినట్టు నిజంగా చాలామంది మార్నింగ్ పేరెంట్స్తో పాటు పిల్లలకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా విలేజెస్లో చూస్తుంటాం టీలు వాళ్ళతో పాటు వీళ్ళకి ఇవ్వటం అట్లా మొత్తానికి అంటే పడుకునే ముందు టీనేజ్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఆఫ్టర్ ఫైవ్ టీ కాఫీలు అసలు తాగొద్దు తాగకూడదు పిల్లలకి అయితే డిస్టర్బ్ అవుతుంది ఓకే బెస్ట్ థింగ్ టు ఎక్సర్సైజ్ బిట్వీన్ ఫోర్ టు సిక్స్ అంటే పిల్లల్ని బాగా ఆడుకోనివ్వాలి ఆ టైంలో ఓకే ఆరు బయట పరిగెత్తి హార్ట్ రేట్ పెరిగి ఉంటుంది అలసిపోవాలి అలసిపోయే రకంగా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఓకే ఇప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేడం అట్లాంటి ఆటలకి పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు చాలా వరకు ఎస్ ఎందుకంటే లైక్ ఫర్ వేరియస్ రీజన్స్ బట్ అది మ్యాండేటరీగా అంటే ఇప్పుడు గ్యాజెట్ అడిక్షన్ పీక్స్లో వచ్చేస్తుంది సో దానికి ఒక మోతాదు ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఫ్రీ ఆఫ్ గ్యాడ్జెట్ ఉంటాను అని మీరు చెయ్యాలి అండ్ అది ఇంపోజ్ చేయాలి ఓకే ఇంపోజ్ చేయాలి సో ఇంపోజ్ చేస్తే కనుక ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండ్ కాన్స్టెంట్గా డిస్కస్ చేయాలి చెప్తూ ఉండాలి పిల్లలకి ఎప్పుడు వివరించి చెప్తే పెద్దవాళ్ళకంటే తొందరగా ఏ విషయమైనా నేర్చుకుంటారు ఓకే మంచి విషయాలైనా చెడు విషయాలైనా వివరించి వాళ్ళకి హత్తుకునేలా చెప్తే డెనెట్ గా మంచి విషయాలు తొందరగా రీచ్ అవుతాయి అండ్ చాలా బై డిఫాల్ట్ అందరూ మంచిగా బ్రతకాలి మంచి అనిపించుకోవాలి అనే తృష్ణ మన అందరికి గా ఉంటుంది అవును అవును దాని గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి పర్టికులర్లీ స్కూల్స్ లో కరికులంలో ఇంక్లూడ్ చేయాలి ఏంటంటే ఏవి తినాలి ఏవి తినకూడదు ఎంతసేపు పడుకోవాలి యాక్చువల్గా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్ వాళ్ళు ప్రపోజ్ చేశారు ఏంటి అని అంటే స్కూల్ కరికులంలో ఇంక్లూడ్ చేయండి ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ గురించి అని చెప్పి నిజంగా చేస్తే మేడం అండ్ అది మెంటల్ హెల్త్ గురించి అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అండ్ ఇంకొకటి లైక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ యోగా మెడిటేషన్ ఇవి కూడా కరికులంలో ఇంక్లూడ్ చేసి బలవంతాన్ని నేర్పిస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలిసే టైంకి వాళ్ళ రొటీన్లో లో పార్ట్ అవుతుంది అవును సో ఇవన్నీ ఇంపార్టెంట్ మేడం యోగా మెడిటేషన్ అన్నారు వాళ్ళకి అలవాటు చేయాలి నిజంగా వాటి వల్ల మార్పు ఉంటుంది అంటారా చాలా ఎంత మార్పు ఉంటుందంటే ఇప్పుడు మన ఏన్షియంట్ స్కిల్స్ ఇవి ఇండియన్వి ఈస్టర్న్ ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఒక్కటే కాదు బుద్ధిజం వీటన్నిట్లో కూడా ఉంది సో వీటిని ఇప్పుడు పేటెంట్ చేసుకుందాం అని చూస్తున్నారు వెస్టర్న్ వరల్డ్ విపరీతంగా అనేక అనేక రకాలుగా దాని గురించి చదివి దానికి వేరే పేర్లు పెట్టి మైండ్ఫుల్నెస్ అని వాళ్ళ స్కూల్ కరికులంలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు అంత ఇంపార్టెంట్ ఓకే సో ఏంటి అంత ఇంపార్టెంట్ అని అంటే యోగా ఈజ్ అబౌట్ ఫ్లెక్సిబిలిటీ యోగా ఈజ్ అబౌట్ మజిల్ స్టిమ్యులేషన్ యోగా ఈజ్ అబౌట్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మనం చేసే విధానంలో కొంత మెడిటేటివ్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఓకే మైండ్ఫుల్నెస్ ఉంటుంది ప్యూర్గా మెడిటేషన్ గురించి అండ్ వేరియస్ అదర్ థింగ్స్ మన ట్రెడిషనల్ థింగ్స్ చెప్పాలి అని అంటే యాక్చువల్గా అవన్నీ మన పారాసింపథెటిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి మనకి రెండు సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో అండ్ అవి ఒకదాంతో ఒకటి ఇంట్రాక్ట్ అవుతూ ఒకటి ఎక్కువ తక్కువ అట్లా అవుతూ బ్యాలెన్స్ చేసుకుంటాయి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాం ఓకే సో ఫైట్ ఫ్లైట్ ఫ్రైట్ అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మన ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనమాట ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా మన మనం కాపాడుకోవటానికి అండ్ క్విక్గా సొల్యూషన్ కనుక్కోటానికి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఓకే పరిగెత్తి పారిపోవటానికి ఫైట్ చేసి డిఫెండ్ చేసుకోవటానికి సో అదనమాట భయపడితే దాని నుంచి దూరంగా జరగదాం సో ఆల్ దీస్ ఆర్ ఫర్ డిఫెండింగ్ అవర్ సెల్స్ రెవల్యూషనల్ గా ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమే మనని కిక్ చేస్తూ ఉంటుంది డే టైమ్ అంతా అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం చేసే పనులన్నీ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి సర్వైవల్కి అయితే పారాసింపథెటిక్ సిస్టమ్ ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఆపోజిట్ దాంట్లో కామ్నెస్ జాయి హీలింగ్ ఇవన్నీ జరుగుతాయి ఓకే సో మెడిటేషన్ యోగ ఇవ ఈ ప్రక్రియలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి వీటి అన్నిటిలోనూ స్టిమ్యులేట్ అయ్యేది పారాసింపథటిక్ సిస్టమ్ ఓకే ఇది సైంటిఫిక్ ప్రూవెన్ థింగ్ సైంటిఫిక్ బేసిస్ ఇది ఓకే ఓకే సో ఆ యోగ నిద్ర యోగ ముద్ర లేకపోతే ఈ మెడిటేషన్ ఇవన్నిటిలోనూ మన పారాసింపతటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది అండ్ మీరు వినుంటారు చాలా మంది అథ్లీట్స్కి చాలా హార్ట్ రేట్స్ బేసిల్గా తక్కువ ఉంటాయి ఓకే ఎందుకంటే చాలా ఇయర్స్ ఆఫ్ రన్నింగ్ అండ్ అవునవును కార్డియాక్ యాక్టివిటీతో మజిల్ కార్డియాక్ మజిల్లో వచ్చే చేంజెస్ ఇంకా వేరియస్ అదర్ థింగ్స్ మూలాన్ని పారాసిమటిక్ సిస్టమ్ టేక్ ఓవర్ చేసి వాళ్ళకి హార్ట్ రేట్ బేసల్ హార్ట్ స్లోగా ఉంటాయి ఓకే సో అది ఎన్నో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ తపస్లాగా అనమాట ఏదన్నా ఫోకస్డ్గా యాక్టివిటీ గంటల కొద్దీ కొద్ది చేస్తే అదే తపస్సు అంతే కదా అవును మేడం సో అలా స్టిములేట్ అయ్యేది పారాసిమతటిక్ సిస్టమ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ మెడిటేషన్ ఏంటంటే మెడిటేషన్లో రకరకాలు ఉంటాయి ఒక రక ఒక డెఫినేషన్ లాగా చెప్పాలి అని అంటే మెడిటేషన్లో ఒక ఒక పర్టికులర్ ఇమేజ్ని మైండ్లో ఫోకస్ చేయటం లేదా ఒక పర్టిక్యులర్ మంత్రం ఆర్ చాంట్ ఆర్ నేమ్ ఆర్ వాయిస్ ఆర్ సౌండ్ ని రికరెంట్ గా చేయటం లేదా వేరే ఇంకా కొన్ని మెడిటేషన్స్ లో సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేయటం మన మజిల్ రిలాక్షన్ మీద రిలాక్సేషన్ మీద ఫోకస్ చేయటం ఇట్లా ఏదో ఒకటి బీయింగ్ మోర్ అవేర్ అండ్ సీయింగ్ ఇన్వర్డ్ అండ్ బీయింగ్ కాన్షియస్ అబౌట్ ద మోమెంట్ అంటాం దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఈజ్ అబౌట్ ఈ ప్రక్రియలో పారాసింపటిక్ సిస్టమ్ స్టిములేట్ అవుతుంది ఓకే ఓకే అయ్యి నేను చెప్పిన వాట్ ఎవర్ స్లీప్లో జరిగే రిపేర్ ఇవన్నీ ఫిజికల్గా హీలింగ్ జరగటమే కాకుండా మెంటల్గా ఇట్ విల్ మేక్ యూ ఎ డిఫరెంట్ పర్సన్ బికాస్ ఒక మూడు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి మనకి ఈ గా మెడిటేషన్ లో స్టడీ చేసినవి ఓకే డోపమీన్ సెరటనిన్ అండ్ గాబా అని ఉంటుంది ఇవి మనకి బ్రెయిన్ లో సెక్రీట్ అవుతాయి గాబాషన్ కామ్నెస్ కామ్ గా హాయిగా హ్యాపీగా స్టేబుల్ గా స్థితప్రజ్ఞత సో సెరటని ఏమో జాయ్ ఇస్తుంది డోపమీన్ ఏమో ప్లెజర్ ఇస్తుంది ప్లెజర్ అంటే అది అది మొమెంటరీ థింగ్ అంటే ఏదన్నా మనం పని చేయగానే మనకి హ్యాపీనెస్ ఇట్లా బర్స్ట్ అవుతుంది కదా ఒక అర సర్దుకోగానే లేకపోతే ఒక టాస్క్ ఫుల్ఫిల్ అవగానే వి గెట్ సర్టన్ జాయ్ దట్ వి గెట్ సటన్ ప్లెషర్ సో సరటి నేను ఏంటంటే అది కొంచెం మోర్ లాంగ్ లాస్టింగ్ థింగ్ ఎవరినైనా హెల్ప్ చేసినప్పుడు మంచి హ్యూమైన్ గా బిహేవ్ చేసినప్పుడు వేరే వాళ్ళ కి వాళ్ళ లైఫ్ని మనం ఇంపాక్ట్ చేసామని వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఉపయోగపడ్డామని కానీ వాళ్ళ కృతజ్ఞత చూపిస్తే మనకు వచ్చే జాయి ఓకే సో ఈ మూడింటిని పెంచుతుంది మెడిటేషన్ కామ్నెస్ ప్లెషర్ హ్యాపీనెస్ ఈ మూడు హార్మోన్స్ ని కూడా పెంచుతుంది ఓకే అండ్ యాంగ్జైటీ రెస్పాన్స్ ఇవన్నీ కూడా బ్లండ్ డౌన్ చేస్తుంది మన గురించి మనం ఎక్కువ ఫోకస్ చేసి మన లైఫ్లో జరుగుతున్న విషయాలు చాలా వరకు మనలో నుంచే ఉత్పన్నం అవుతున్నాయి అవతలని బ్లేమ్ చేయటం మానేసి మనల్ని మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే ఒక సెల్ఫ్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది ఓకే అండ్ మన జాయ్ ని మనము మ్యానుఫాక్చర్ చేసుకోవడం నేర్పిస్తుంది అలా ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యి అంటే మీరు ఎప్పుడు జాయ్ ఉన్నారు అనుకోండి మీ చుట్టూ వాళ్ళందరికీ హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అందరికి జాయ్ఫుల్ పీపుల్ దగ్గర ఉండాలనిపిస్తుంది సో తెలియకుండానే మీ చుట్టూ ప్రపంచాన్ని కూడా మీరు ఇంపాక్ట్ చేస్తారు అవును మేడం ఇన్ని రకాలుగా మంచిది కాబట్టి స్కూల్ లెవెల్లోనే మెడిటేషన్ టీచ్ చేస్తే మా స్కూల్లో టీచ్ చేసేవారు ఓకే ఏంటి వీళ్ళు ఎంతసేపు తెలిసేది కాబట్టి ఇవన్నీ చెప్పరు కదా సో ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినా ఐ డోంట్ థింక్ ఐ ఏజ్ లో అర్థం అవుతుంది అని బట్ మేక్ ఇట్ మ్యాండేటరీ జస్ట్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చెప్తే యాజ్ దే గో ఆన్ అండ్ ఆన్ డెఫినెట్ గా దిల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ అండ్ దే విల్ గెట్ ట్యూన్ టు ఇట్ సో నేను చెప్పినట్టుగా స్లీప్ ప్రాబ్లమ్స్ కి వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది డౌన్ చేస్తుంది డౌన్ చేసి బాడీని స్లోగా నిద్రలోకి తీసుకువెళ్తుంది సో కంపల్సరీ మెడిటేట్ చేయటం ఇవన్నీ కూడా స్లీప్ లెస్నెస్ కి ఉపయోగపడతాయి యాంగ్జైటీ ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జర్నల్స్లో చాలా చోట్ల వాళ్ళు యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి మందులతో అయిన వాళ్ళకి మందులు లేకుండా ఈ మెడిటేషన్ చేసిన వాళ్ళకి అసలు మెడిటేషన్ మందులు లేకుండా ఉన్న వాళ్ళకి ఇట్లా కంపారిటివ్ స్టడీస్ చాలా చేస్తే ఓకే మైల్డ్ డిగ్రీస్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి మెడిసిన్ ఇస్తే ఎంత ఎఫెక్ట్ వచ్చిందో మెడిటేట్ మెడిటేషన్ కంపల్సరీ ఇంత డ్యూరేషన్ ఇంత రెగ్యులర్ గా చేసిన వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంత ఎఫెక్ట్ వచ్చింది అట్లా అని మెడిసిన్స్ మానేయకుండా డాక్టర్ సజెస్ట్ చేస్తే ఇది ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్ గా డోసేజ్ తగ్గుతుంది అండ్ బాగా లో డోస్ లో ఉన్న వాళ్ళకి మేబీ దిల్ గో ఆఫ్ మెడిసిన్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ సో అలా గ్రేట్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెల్త్ మీద అందరూ దీనిపైన ఫోకస్ చేయాలి చేయాలి అవును స్కూల్స్ ప్రతి అంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారు కానీ జనరల్గా డాక్టర్స్ ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి లైఫ్ కంపల్సరీ ఇక్కడ నుంచి విన్నామా ఇక్కడ నుంచి వదిలేసామా అన్నట్టే అయిపోతుంది కానీ చాలా వరకు ఎవరు పాటించారు చాలా మంది హెల్త్ కి సొల్యూషన్ కరెక్టింగ్ యువర్ స్లీప్ నేను కరెక్టింగ్ యువర్ స్లీప్ అని చెప్తాను ఎందుకంటే నాకు తెలుసు స్లీప్ కరెక్ట్ చేయాలంటే ఒక పది కరెక్ట్ చేసుకోవాలి మన డైలీ అవును అవును మేడం తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతారు స్లీప్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు చెప్తాను కూడా కరెక్ట్గా సెట్ అవ్వదు ప్రయారిటైజింగ్ అంటాం మన దేశ ప్రధానికి అమెరికా దేశ ప్రెసిడెంట్కి టైం దొరుకుతుంది ఎక్ససైజ్ చేయడానికి ఓకే దట్స్ స్పీస్ ఓకే సో అందరికి టైం ఉంటుంది వాటిని ఫస్ట్ పెట్టాలి మిగతా అని తర్వాత పెట్టాలి నిజమే మేడం నిజంగా హెల్త్ కి మించింది ఇంకోటి లేదు వీటన్నిటి వల్ల హెల్త్ బాగుంటుంది అదే ఎప్పుడు తెలుస్తుంది అంటే మోస్ట్ పీపుల్ కి పోయిన అప్పుడు ఇంకేం ఉండదు మిగిలిపోయింది ఎప్పుడైతే మనం హాస్పిటల్స్ లో ఉంటామో అప్పుడు గుర్తు పెట్టుకోవాలి హౌ మచ్ వీ క్రేవ్డ్ టు బి బ్యాక్ ఆన్ ఫీట్ అని ఫీట్ మీదకి వచ్చిన తర్వాత కూడా అది మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి అనుకోవడం తప్ప పాటించడం ఉండదు అప్పటికైనా చాలామంది అంతే కదా మేడం పాటించాలి పాటించాలి కెన్ ఇట్ స్లోగా నిజంగా వింటుంటే అన్నీ పాటించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మేడం కానీ చాలా వరకు పాటించరు లాస్ట్లో మీరు చెప్పినట్టు టైం అనేది ఉంటుంది మన చేతుల్లోనే మనం అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది థ్యాంక్ యూ మేడం చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. It's a pleasure.